గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్థానిక నిర్మల హృదయ శరణాలయంలో వైసీపీ నాయకులు చిట్టా అంజిరెడ్డి ఏర్పాటు చేసిన నిత్యావసర సరుకులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అదేవిధంగా స్థానిక క్రీస్తునగర్ విజ్ఞానాపురం కాలనీలో సుమారు 700 కుటుంబాలకు కూరగాయలను పంపిణీ చేశారు. తదుపరి గొల్లపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్ఆర్ రైతు భరోసా పత్రాలను గొల్లపాలెం రేపూడి రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు గ్రామాల్లో ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా తమ దృష్టికి తీసుకురావాలని పార్టీ నాయకులంతా తమకు అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. పంట సాగుకు అవసరమైన పురుగుల మందులు, ఎరువులు, విత్తనాలు అన్ని ఈ రైతు భరోసా కేంద్రాల్లో రైతులకు దొరుకుతాయని చెప్పారు. ఇక్కడ ఫిరింగిపురం మండలంలోని ఫిరింగిపురం టౌన్లో నిర్మల హృదయ సేవా సంస్థ ఉంది. ఇక్కడ దగ్గరగా 70 నుంచి 100 చిల్డ్రన్ ఉన్నారు. అయితే ఏంటంటే ఇది అనాథ శరణాలయం. ఇక్కడ ఎవరు కూడా లాక్డౌన్ పీరియడ్ సందర్భంగా అందరూ కూడా ఇళ్ళకే పరిమితం అవటం వల్ల వీళ్ళకి కనీసము నిత్యావసర సరుకులు కూడా దొరకడం కష్టమైంది. సో ఎవరు కూడా దాతలు వచ్చి అంత పెద్ద పెట్టిన హెల్ప్ కూడా చేయట్లేదు. అయితే ఈరోజు మరి చిట్టా అంజిరెడ్డి గారు పెద్ద మనసుతో వచ్చి వీళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులు అండ్ ఫ్రూట్స్ అయితేనేమి, తర్వాత వీళ్ళకి పిల్లలందరూ కూడా ఏమేమి అవసరమో అవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అయితే ఇలాగా పెద్ద మనసు చేసుకొని మానవతా దృక్పథంతో అందరూ కూడా మనము ముందుండి ఉదార స్వభావం ఈ టైంలో చూపించాలి. ఎందుకు చాలామంది చదివిన వాళ్ళు ఒక నర్సెస్ అయితేనేమి, టీచర్స్ కానీ అవడం జరిగింది. కనుక ఈ యొక్క నిర్మల హృదయాలయ సేవ సంస్థ ముందుకొచ్చి వీళ్ళకి ఈ అనాథను ఆదుకున్న విధానం చూస్తుంటే చాలా ఆనందం కల్పిస్తుంది. కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి తమంతట తాముగా ఈ యొక్క ఎవరైతే ఈ అనాథలు ఉన్నారో వాళ్ళకి కంపల్సరీగా వాళ్ళు హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వాలని కోరుకుంటూ మరి మీడియా పరంగా మీరందరూ కూడా దీన్ని ఎక్స్టెండ్ చేస్తారని మరొకసారి మీ అందరు కూడా సమన్వయంగా చెప్తున్నాను.